రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయన నటించిన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు చూశారు కదా ఇక ఈ రోజు మంచి మాట అతి సర్వత్రా వర్జయే అతిగా ఆశపడడం అతిగా ఆవేశపడడం అతిగా తినడం అతిగా నిద్రపోవడం ఇవన్నీ మనిషి ఏవే నిద్రమహు జగాలికి టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే తమరు కూడా పాటించాలి లెగవే శిల్ప లెగు అబ్బా ఇంకొంచెం పడుకొని నీకు తిండి నిద్ర తప్ప వేరే జాసలేదు అదే నీ ఫ్రెండ్ అంజలించాడు ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది ఏంటి అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా వావ్ వెంటనే దానికి కంగ్రాట్స్ చెప్పాలి ఓ ఫోన్ చేస్తే ఈ టైం లో దాని ఫోన్ ఆఫ్ లో ఉంటుంది మ్యూజిక్ ఆన్ లో ఉంటుంది అంజలి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం కూడా నన్ను రాహుల్ అంటారు ఏమంటే నాకేంటి అంజలి ఐ యామ్ వెరీ సారీ సరే తప్పే మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే కానీ ఏం చెప్పు పనులు డామెట్ ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఇదే నీ దగ్గర నాకు నచ్చింది అడ్డుదారులే హలో లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళు నీకు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నాను వెళ్ళలేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలనే కోరిక తీరకుండానే అమ్మ నాన్న చనిపోయారు వాళ్ళ కోరిక నేను సాధించాలి మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటి మన ఇద్దరికి పెళ్ళా నో ఛాన్స్ ఏ నాకేం తక్కువ అందరం మనం హీరోలా ఉన్నాం అంటారు తెలుసా అంత లేదమ్మా హీరో అంటే కత్తిలా ఉండాలి అవును నాకోటి అర్థం కాదు ఏంటో ఇప్పుడు ఇక్కడ పని చేస్తావు ఒక రోజు ట్రక్ నడుపుతావు ఇంకో రోజు మెకానిక్ అంటావు ఇలా 10 చోట్ల 10 పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా నేను 10 రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి 10 మందికి దగ్గర అవుదామని వస్తానండి ఎక్కడికి ఇంకో పనికా లేదమ్మా చింతల పచ్చకి ఏమండి లోపల ఎవరండి హలో అదేం సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీలోంచి వచ్చారు డోర్ లో నుంచి రావడం రొటీన్ కిటికీలోంచి రావడం వెరైటీ నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను చెప్పుకో మీ పేరు ఉండా సున్నుండా సున్నుండా తినే పదార్థం పేరు పెట్టుకున్నారటండి విచిత్రంగా నీ పేరేం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మాయి పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొటీన్ గా ఉండేది ఏది నాకు నచ్చదు నాలాంటి వాడు కూడా కోల్పోకుంటే కొత్తదనం ఎలా పోతుంది అయ్యా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరైటీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని
ஆரணியுமாயிவுடியும் கும்மாடி உடியும் எண்டனியுமாயி உடியும் எந்தோ சமயம் அடே அடே லா ஒக்கிந்தை லேக்காதரா ஒடியால் பெட்டுக்கொண்டானும் உங்க பஜ்சின் ஜதுவு ஹரி அம்மோ சச்சே டியேடிக் அருகண்டையிந்தி अमर्चे ఇంట్లో ఉండి పిల్లకి పనేంటంట మా వాళ్ళు నీకు ఇచ్చే అనవసరంగా నా గొంతు కోసారు యాక్చువల్ గా డైలాగ్ నాది కదా అన్నయ్య గారు అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏంటి అక్కయ్య అన్నయ్య గారు ఒక కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం కందిపప్పు ఏడు కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాగం సీరియల్ చూసావా మా ఇంట్లో కరెంట్ ఉండి చస్తే కదా అన్నయ్య గారు చూడడానికి మరి మీరు ఏం జరిగిందంటే చచ్చాక తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లలను పడుకోబెడితే పది అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు కానీ ఏ మాట ఆ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగా మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారు పెట్టేశాను అక్కయ్య గారు దీని కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి కుళాయిలో నీళ్లు వస్తున్నాయి వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తాను మరుటోడు నా మగుడు మోసు పడితే ఏంటండి దారి కట్టంగా बोट खर्चु पूल खर्चु ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు ఆ దేవుడు ఒట్టి గుట్టే ముగ్గురుపై ఆవేడిస్తుంటే నవ్వుతావేట్రా ప్రపంచంలో ఎవడు తెచ్చిపెట్టారు ఒట్టిని ఏడవడమేనా కొత్తగా తెచ్చేది ఏటి కావడు అందరూ ఇలాగొన్నారేటే ఎవడని పోయాడు నువ్వే పోయావు అనుకున్నావు నేను పోవడమేటి శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను నేను శాశ్వత నిద్ర అనుకున్నా ఎలా పడలేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఆసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదిగో నేను ఎలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను గంగ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఇల్లు లేక పెళ్ళంచడం మొబైల్ లేక అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాశిల్లమ్మ నీ దొర ట్రస్ట్ బామా బంప్స్ బంప్స్ వచ్చా ముదురు ఏంటి ఇది బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని పారేస్తున్నా మరి వంట చేయలేదు మునక్కాయలు ఉన్నాయి కదే ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరి చచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దుబారి తెగి చావడం లేదు అయినా ఇప్పటిదా ఏ 33 ఏళ్ళు అయ్యే బామా బామా అబ్బబ్బబ్బబ్బ ఆకలేస్తుంది కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది త్వరగా ఏదో వంట చేయి పాండు కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు అబ్బా ఎందుకా ఉంది భూమి పుట్టేటప్పుడు పుట్టిన బండది వయసు ముదిరితే మనిషి అయినా బండైనా అంతే ఎందుకు పనికిరావు ఏ ఆగాగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏంటే ముదురు గిదురని డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు నేనే కాదు బస్తీ బస్తీ అంత కోడే కుసి కుక్కై మురుగుతోంది ఏమని నీకు ఇంకా పెళ్లి కాదని నీ పెళ్లి కళ్ళారా చూద్దా అనుకున్నానురా మన మనంతా ఆడుకుందా అనుకున్నానే నాకు యోగం లేదు నేను ఒకటి అడుగుతాను చెప్పే ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా నువ్వు అనలే కానీ అందమైన రాజకుమార్ నీ కోసం నడుచుకుంటూ రాదురా హలో వాట్ డాడీకి డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు హలో హలో ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా నా తీసుకోండి మేడం నో ప్రాబ్లం నాది వాడుకోండి ఇది ఛార్జింగ్ అయిపోయింది ఛార్జర్ ఛార్జింగ్ తీసుకోండి నా సిగ్నల్ సూపర్ ఎక్కడైనా వస్తుంది ఓకే థాంక్యూ హలో
ఇది సిగ్నల్ రావట్లేదు నాది నాదోస్ని తీసుకోండి ఫుల్ సిగ్నల్ ఓకే హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థాంక్యూ హలో ఇది కలిసిందండి హలో ఆ ఏ హాస్పిటల్ రూమ్ నంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏంట్రా ఇంకా రాలేదు ఎంతసేపు మాట్లాడుతురా ఇప్పుడు చూడడం ఏంటి నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని ఆహా కన్నపిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా నాకు ఒక డౌట్ నువ్వు అసలు ఆడదాని వినా తీసుకురా హలో అక్కడ కాదు ఇక్కడ ఏంటిదంతా ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖ పెడతాను దొంగతనం కూడా సంపాదన పాండు తొందరపడి మా కుల వృత్తిని కించపరచు ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్కీ జాబ్ అనే నువ్వేం తండ్రి బాబు దొంగతనం చేసే కూతురు కాపాడకుండా దొంగలో తప్పే ఉంది అయినా ఇది మామూలు దొంగ కాదయ్యా సెల్ ఫోన్లు దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తుంది ఒకప్పుడు ఈ వాచ్ వాళ్ళేశ్వరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడగల ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి అదే నా ఆశ తీరుస్తావు కదా తప్పకుండా నాన్న చేయి ఆ పని తొక్కల సెంటిమెంట్ మీరేనో పోలీసులు తీసుకెళ్లి రెండు నెలలకు ఒకసారి జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు సిగ్గెందుకు దొంగలకు జైళ్లు దేవాలయాలు లాంటివి బాబు నీకెట్టకు సిగ్గులేదా నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచ్ ఇది ఎక్కడ ఉంది కొట్టేసి 2 నిమిషాలు 2 సెకండ్లు చీ దొంగ ఎలా పండు పండు గాలిపటం చెట్టుకొమ్మకి ఇరుక్కుపోయింది రే మీరు ఇక్కడ ఉండండి నేను తీసుకొస్తాను ఎలాగ ఎక్కేస్తున్నాడు